Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పురుషుడు అన్న నందమూరి తారక రామారావు వర్ధంతి ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాం. ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో పుట్టి ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకుని ఈ మధ్యలో అనేక ఆటుపోట్లని అత్యున్నతమైనటువంటి సినీ పరిశ్రమలో స్థానానికి చేరుకుని ఒక రాజకీయ పార్టీ స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు వర్గాలకి, బలహీన వర్గాలకి, పేద వర్గాలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించి చనిపోయి 25 సంవత్సరాలు అయినప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. ఆయన గురించి ఈరోజు చాలామంది ఆయనకి ఘనంగా నివాళులర్పించడం, ఆయన గురించి 4 మంచి మాటలు చెప్పడం ఇవన్నీ కూడా చూసాం. దాంట్లో తప్పులేదు. కాకపోతే ఈరోజు ఆయన చాలా గొప్ప వ్యక్తి అని చెప్పి ఆయన గురించి చాలా గొప్పగా చెప్పుకున్నటువంటి వెన్నుపోటుదారుడు, కుట్రదారుడు, రాజకీయంగా పదవుల కోసం ఉచ్చము నీచము కూడా ఆలోచించకుండా పిల్లనిచ్చినటువంటి మామ, 74 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి అన్నటువంటి విచక్షణ కూడా లేకుండా అత్యంత దారుణంగా ఆయన పెట్టినటువంటి పార్టీ నుంచి ఆయన్ని సస్పెండ్ చేసి మెడపట్టి బయటకు గెంటి ఆయన పార్టీని, ఆయన ముఖ్యమంత్రి హోదాని దొంగతనంగా తస్కరించినటువంటి దొంగ, ఆయన చావుకు కారణమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఆయనకి దండలేయటం, ఆయన గురించి చాలా గొప్పగా చెప్పటం ఇవన్నీ చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎన్టీ రామారావు గురించి, ఎన్టీ రామారావు చరిత్ర గురించి, ఎన్టీ రామారావు గొప్పతనం గురించి, ఎన్టీ రామారావు చేసినటువంటి కార్యక్రమాల గురించి తెలిసినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఎన్టీ రామారావు ఎలా చనిపోయాడు, ఎన్టీ రామారావు ఆయన ముఖ్యమంత్రి పదవిని ఎలా కోల్పోయాడు, ఎన్టీ రామారావు ఆయన పార్టీని ఎలా కోల్పోయాడు కూడా ప్రతి వ్యక్తికి కూడా తెలుసు. దీనికి కారణమైనటువంటి దుర్మార్గుడు ఎవడో కూడా తెలుసు. అయినప్పటికీ సిగ్గు శరమం లేకుండా 10 మంది చూస్తున్నారు మనం. ఆ రోజు ఆయన చావుకు మనమే కారణమయ్యాము. ఈరోజు వెళ్ళి దండలేసి ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటే మొహాన కాండ్రించి ఉమ్మేస్తారన్నటువంటి సిగ్గు శరమం కూడా లేకుండా చంద్రబాబు నాయుడు ఆయనకి దండలు వేయటం, ఆయన గొప్ప కార్యక్రమాల గురించి చెప్పటం, నిజంగా ఒక వ్యక్తి, ఒక మనిషి అనేవాడు ఇంత నీచాతి నీచంగా, ఇంత ఉచ్చమో నీచమో లేకుండా పదవుల కోసం, ఓట్ల కోసం ఇంత దిగజారిపోతాడన్న దానికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు. ఆయన ఘాట్ ఏదో పొద్దునెవరు విలేకరులు అడిగితే చెప్తున్నాడు ఎన్టీఆర్ ఘాట్ మీద ఎంఐఎం వాళ్ళు విమర్శలు చేశారు, ఇది చాలా హేయమైంది, చాలా నీచమైనది, ఇటువంటి ఆలోచన కూడా ఎవరికీ రాకూడదు, ఎవరికైనా వచ్చినట్లయితే తెలుగుదేశం పార్టీ మేము చూస్తా ఊరుకోం పోటుగాళ్ళమని చెబుతున్నాడు.
అసలు ఘాటు గురించి ఆలోచన రాకూడదని చెప్పేటువంటి చంద్రబాబు బట్టుకున్నటువంటి మనిషికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని పార్టీ అధ్యక్షుణ్ణి కూలదోచి ఆయన చావుకు కారణమయ్యి బట్టుకున్నటువంటి ఎన్టీ రామారావుని చంపేసి ఆయనకి సమాధి కట్టినటువంటి ఈ చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గుడు. ఎన్టీ రామారావు అభిమానులందరూ కూడా ఘాటు ఎవరన్నా దాడి చేస్తే రిపేర్ చేయించుకోవచ్చు. ఆయన మన మధ్యలోంచి ఈ భూమి మీద లేకుండా చేసినటువంటి దుర్మార్గుణ్ణి ఎన్టీ రామారావు అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ రామారావు గురించి ఆలోచించే వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడిని ఎమ్మటపడి ఈ రాష్ట్ర సరిహద్దులు దాటించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నా. అదేవిధంగా ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలంట, సిగ్గుచారం లేదు ఈ మాట చెవటాకి. ఇంకో పాతికేళ్ళైనా కూడా ఈ చంద్రబాబు బతుకుంటే ఇదే చెబుతాడు, ఆయనకి భారతరత్న ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా అంటాడు. ఎప్పుడు చేస్తున్నావురా బాబు నువ్వు డిమాండ్ అంటే ఎన్టీ రామారావు పుట్టినప్పుడు, పుట్టినరోజునాడు, చనిపోయిన రోజునాడు, మహానాడులోనూ ఆ ఘాటు దగ్గర కానీ మహానాడులో కానీ ఒక కాగితం మీద రాసి ఈ పొకోటి గాళ్ళందరూ కలిసి ఒక తీర్మానం రాసి దాన్ని జేబులో పెట్టుకుంటారు. మళ్ళీ రామారావు వర్ధంతి వచ్చినప్పుడు ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలి, రామారావు పుట్టినరోజు వచ్చినప్పుడు రామారావుకి భారతరత్న ఇవ్వాలి, పేపర్ ముందు టీవీల ముందు స్టేట్మెంట్ ఇస్తాడు. ఈ సిగ్గుచారం లేనటువంటి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చక్రాలు తిప్పా, బొంగరాలు తిప్పా, జాకీలు లేపా, టైర్లు మార్చా, ఇవన్నీ చెబుతాడు. మరి అప్పుడు ఎవరు సంక్రాంతి చంద్రబాబు నాయుడు నువ్వు రామారావుకి భారతరత్న ఇవ్వకుండా లేకుండా నువ్వున్నటువంటి ప్రభుత్వం, నువ్వు బీజేపీ కలిసి మొన్న 5 ఏళ్ళున్నారు, 4 ఏళ్ళున్నారు, అంతకుముందు ఎన్డీఏలో వాజ్పేయి గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఆ పార్టీతో కలిసి పనిచేశావు, ఐకే గుజరాలు దేవగౌడ ఉన్నప్పుడు నేనే వాళ్ళని పెట్టా ముఖ్యమంత్రులను చేశా, నేనే చేశానని చెప్పావు. అంటే నువ్వు ఒక 12-13 రామారావు చనిపోయి 5 ఏళ్ళు అయితే 12-13 సంవత్సరాలు నువ్వు ఉన్నటువంటి నీ సారథ్యంలో నువ్వు కలిసి ఉన్నటువంటి ప్రభుత్వాలు అక్కడ ఢిల్లీలో అధికారులు ఉన్నాయి, ఎవడ గుడ్డుకూరలో పొళ్ళుదో ఎన్టీ రామారావుకి భారతరత్నం లేకుండా నీ రాజకీయ అవసరాల కోసం ఎన్టీ రామారావుకి భారతరత్నం తెచ్చేటువంటి ఉద్దేశం కానీ ఆయనకి మంచి పేరు తెచ్చేటువంటి ఉద్దేశం కానీ ఈ చంద్రబాబు నాయుడికి లేదు. కాకపోతే చనిపోయిన రోజో పుట్టినరోజునాడో రామారావుకి భారతరత్నం ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. ఎక్కడ చేస్తావురా బాబు నువ్వు అంటే ఎన్టీఆర్ సమాధి దగ్గర మహానాడులో డిమాండ్ చేసి ఇక నోరు మూసుకుని కూర్చుంటాడు. మళ్ళీ దాని మీద కనీసం ఎవరిని కలవని కూడా కలవడు, ఎవడికో చిన్న కాగితం మొక్కోడు ఇవ్వడు. ఇటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఎన్టీ రామారావు అభిమానులు కానీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ గమనించాలి. ఒకవేళ ఎన్టీఆర్కి భారతరత్న ఇచ్చేలోపు నేను కూడా ఒక డిమాండ్ చేస్తున్నా, ఎన్టీ రామారావు స్క్రీన్ మీద నటుడైతే మనాడు చంద్రబాబు నాయుడు నిజ జీవితంలో నటుడు, ఏ ఎండకా గొడుగు పడతాడు, అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాడు, లేకపోతే జుట్టు పట్టుకుంటాడు, లేకపోతే వెన్నుపోటు పడతాడు, లేకపోతే బూట్లు నాగుతాడు, పదవి కోసం అడ్డమైనటువంటి వాగ్దానాలు చేస్తాడు, చిన్నపిల్లల కానించి పెద్దవాళ్ళ దాకా ఎవరినైనా మోసం చేస్తాడు, పిల్లనిచ్చినటువంటి మామ గొప్ప ఎన్టీఆర్ను కూడా వెన్నుపోటు పడిచి ఆయన చావుకు కారణమయ్యాడు. ఇటువంటి దరిద్రుడికి కూడా ప్రపంచరత్న అవార్డు ఇవ్వాలని నేను కూడా డిమాండ్ చేస్తున్నా. ఆయనకి భారతరత్న ఇస్తే ఇటువంటి వ్యక్తి ప్రపంచంలోనే ఎవడు ఉండరు, ఇంత సన్నాసి ఈ వ్యక్తికి ప్రపంచరత్నానికి కదా ఈ వెన్నుపోట్లు ఇటన్నిట్లో ఆయనకి బిరుదు ఇవ్వాలని చెప్పి నేను కూడా కోరుతున్నాను. అదేవిధంగా ఇంకోటి చెప్తాడు, రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు మద్రాసులో ఎన్టీఆర్ ఆస్తుల మీద దాడులు చేశారంట కాంగ్రెస్ పార్టీ, అయినా కూడా ఎన్టీ రామారావు బెబ్బులు పుల్లిలాగా నిలబడ్డాడంట. రామారావు బెబ్బులు పుల్లిలాగా కావాలి, నీకు మళ్ళీ బెబ్బులు పిల్లిలాగా నిలబడతాడా? నీకు రామారావుకి ఏమైనా పోలికొందా? ఆయన పుల్లైతే నువ్వు పిల్లివి, నువ్వు నక్కవైతే ఆయన నాగలోకం, నువ్వెందుకు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు నువ్వెందుకు రామారావుతో పోల్చుకుంటావు? రామారావు ఆస్తులు ధ్వంసం చేస్తే నువ్వేం చేసావు? మా నెల్లి సోనియా గాంధీ సంకనాకి రాహుల్ గాంధీ మాట్లాడి పక్కన కూర్చున్నట్టు గంగిరెద్దులా తలూపుతున్నాడు, మా అందరం కూడా మీడియాలో చూశాం. వాళ్ళేమో కాంగ్రెస్ పార్టీ దాడులు చేసింది, ఎన్టీ రామారావు హరివీర భయంకరంగా మిగిలినటువంటి బీజేపీ కమ్యూనిస్టుల్ని కలిపి కాంగ్రెస్ మీద పోరాటం చేశాడనేవి వాళ్ళు చెబుతాడు.
మన తెలంగాణలో ఎన్నికలు జరిగినప్పుడు ఏం చేశావు? అదే కాంగ్రెస్ పార్టీ శంఖనాకేవ్. నిన్నెవడో పిలవకుండానే పిల్లని పేరడానికి వెళ్ళినట్టు సోనియా గాంధీ ఇంటికి వెళ్ళావు. బయటికి రాహుల్ గాంధీని వేసుకొచ్చి అతను ఏదో మాట్లాడుతుంటే నువ్వు గంగిరెద్దులా తలుపుతున్నావు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూడలేదా? ఎన్టీ రామారావు ఆస్తులు ధ్వంసం చేసిన వాళ్ళు ఇంటికి వెళ్ళి నిన్ను శంఖనాకం అని చెప్పి ఏ సన్నాసి చెప్పాడు? నీ ఇష్టం. నీకు అవకాశం ఉంటే మోడీని అమ్మనాభూతులు తిడతావు, అవకాశం లేతే మోడీ గొప్పడని చెప్పి పిల్లిలాగా ఎవడకు కనపడకుండా కూర్చుంటావు. నీకు అవకాశం ఉంటే సోనియా గాంధీని తిడతావు, ఎవరినైనా తిడతావు. నీకు అవకాశం లేకపోతే వెళ్ళి శంఖనాకేస్తావు. అందితే కాళ్ళు లేచే జుట్టు. నీబోటి వ్యక్తుల వలన ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీ తెలంగాణలో శాంతం శంఖనాగిపోయి 1.29% ఓటింగ్ వచ్చింది. నా పార్టీని ఎవడేమి చేయలేడని చెబుతున్నాడు. చాలా బలమైన ముహూర్తంలో పెట్టి డెఫినెట్గా ఎన్టీ రామారావు బలమైన ముహూర్తంలో పెట్టారు. తెలుగుదేశం పార్టీని ఎవడో ఏమీ చేయలేడు. దాంట్లో రెండో ఒపీనియన్ లేదు, కాకపోతే ఇద్దరు చేయగలరు దాన్ని. ఇద్దరే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఈ భూప్రాపంచం మీద. తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేసి భూస్థాపితం చేసి ఆ పార్టీని లేవకుండా దాన్ని రాజకీయంగా సమాధి కట్టేయగలిగినటువంటి నిష్ణాతులు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకడు చంద్రబాబు నాయుడు, రెండు పొప్పు నాయుడు లోకేష్. వీళ్ళిద్దరూ కూడా రోడ్డు రోలర్ తొక్కేసినట్టు దాన్ని తొక్కేసి దాన్ని సర్వనాశనం చేసి ఆ పార్టీ ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీని ఆయన వ్యవస్థాపకుడైతే వీళ్ళు భూస్థాపికులుగా బాబు కొడుకులు ఇద్దరు కూడా దాన్ని సర్వనాశనం ఇప్పటికే చేశారు. రేపు రాబోయే రోజుల్లో పూర్తిగా కూడా చేస్తారు.